హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులంతా కూడా శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి ముందుకు పోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, అదేవిధంగా పోలీస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ఉద్యమ సందర్భంలో తాము పోషించాల్సినటువంటి పాత్ర సరిగా పోషించని కారణంగా అనుకుంటా విద్యార్థుల లేకుంటే ఇతరుల దాడి చేసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అక్కడికి వెళ్ళినట్టుగా వెళ్ళినందుకు కొంత వారి మనసులో ఉన్నటువంటి బాధను వెలగక్కినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఏ అంశము వారికి పొలిటికలైజ్ చేయడానికి అవకాశం లేనటువంటి సందర్భంలో ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలనే ఏకైక లక్ష్యంతోన ఈరోజు రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరును గమనించిన తర్వాత మాకు ఎజెండా లేకుండా పోయింది, మా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడ్డది అన్నట్టుగా, ఈ సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అధ్యక్ష, ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటా ఉన్నాయి.